గీతాసారం వ్యాఖ్యాత వై చెన్నకేశ్వర రెడ్డి. ఆధ్యాత్మికంగా సోషల్ వర్క్ చేస్తుంటాము. గీతాసారాన్ని ఈరోజు బోకింపబడవాడని అర్థం. ఉదాహరణకు, యంత్రమందలి ఒక భాగం యంత్రమంతటికి సహకరించును, దేహమందలి ఒక భాగం సంపూర్ణ దేహమును సహకరించుటయే సహకరించును. హస్తములు, పాదములు, నేత్రములు మున్నగునవి దేహభాగములైనప్పటికీ అవి నిజమైన భోక్తలు కావు. ఉదరమే నిజమైన భోక్త. ఉదరమే దేహ యంత్రాంగమునకు పుష్టి చేకూర్చేటది ముఖ్యాంశమైనందున పాదములు కదులుతూ, హస్తములు ఆహారమును అందించుచు, దంతములు నములుచు, ఉదరమును సంతృప్తిపరచుటయందు నిమగ్నమగును. కనుకనే ప్రతిదీ ఉదరమునకే అందించబడును. వృక్షపు వేళ్లకు నీటిని అందిస్తూ మానవుడు వృక్షమును పోషించవచ్చును. ఉదరమునకు ఆహారం అందించడం ద్వారా దేహమునకు పుష్టి కలిగింపవచ్చును. అనగా దేహమును ఆరోగ్యంగా ఉంచుకునవలనుంచో దేహమందలి భాగములన్నీ కూడా ఉదరమును నింపుటకు సహకరింపవలను. అట్లే భక్తి మరియు సృష్టికర్త కూడా భగవానుడే. పరతంత్రమైన జీవులుగా మనం భగవానుని తృప్తిపరచుట కొరకై ఉద్దేశింపబడితిమి. ఉదరము ద్వారా గ్రహింపబడిన ఆహారం దేహభాగములన్నింటినీ పోషించినట్లే అట్టి ఈ సహకారం కూడా మనకు వాస్తవంగా తోడ్పడును. ఆహారమును ఉదరమునకు అందించుటకు బదులుగా తామే ఆహారమును గ్రహింపవలనని చేతివేళ్లు భావించినచో అవి నిరాశ చెందవలసి వచ్చునని వచ్చును. సృష్టికి మరియు భోగానుభవమునకు మూలం దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే. జీవులు సహాయకులు మాత్రమే. అట్లు సహకరించడం ద్వారానే వారు భోగింపగలుగుదురు. ఈ సంబంధం యజమానికి మరియు సేవకుని మధ్య గల సంబంధం వంటిది. యజమాని పూర్తిగా సంతృప్తి చెందినచో సేవకుడు కూడా సంతృప్తి చెందగలడు. అట్లే భౌతిక జగత్తునకు కర్త మరియు భోక్త కావలను. ప్రవృత్తి జీవుల ఎందున్నప్పటికీ భగవాన్ని అన్ని విధములుగా సంతృప్తి పరచవలసి ఉన్నది. భౌతిక జగత్తును సృష్టించిన భగవానుని ఎందు ఈ భావముల చేతనే జీవుల ఎందు కూడా అవి గోచరించుచున్నవి. కనుకనే భగవద్గీత ఎందు పరమనియంత నియంత్రించబడేది జీవులు. దృశ్య జగత్తు, శాశ్వత కాలము, కర్మ అనే అంశములన్నీ దీనిలో వివరింపబడినవి. ఇవన్నీ సంపూర్ణ అంశం నుండియే గ్రహింపబడినవి. అట్టి సంపూర్ణ అంశ పరమసత్యంగా పిలువబడుచున్నది. సంపూర్ణ అంశి మరియు పరమతత్వం దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. సృష్టిలన్నీను అతని వివిధ శక్తుల చేత కలుగుతున్నవి. అతడే సంపూర్ణ శక్తిమంతుడు. నిరాకార బ్రహ్మము కూడా పూర్ణ పురుషోత్తముని ఆధీనమునందు కలదని ఎందలు వివరింపబడినది. బ్రహ్మోతీత ప్రతిష్టాహం బ్రహ్మం సూర్యకిరణముల వంటిదని బ్రహ్మసూత్రములందు స్పష్టంగా వివరింపబడినది. నిరాకార బ్రహ్మము దేవాదిదేవుని ప్రకాశమైన కిరణములు మాత్రమే. కనుకనే నిరాకార బ్రహ్మానుభూతి అన్నది సంపూర్ణ తత్వము పాక్షిక అనుభూతి అయి ఉన్నది. పరమాత్మని భూతి కూడా అట్టిదే. నిరాకారి బ్రహ్మాదిభూతి, పరమాత్మానుభూతి రెండింటికి దేవాదిదేవుడైన భగవానుడు అతీతుడని పంచదశాధ్యాయమునందు గోచరింపగలదు. దేవాదిదేవుడు సచ్చిదానంద విగ్రహునిగా పిలువబడును. కనుకనే బ్రహ్మ సంహిత ఈ విధంగా ఆరంభమవుతున్నది. ఈశ్వరం పరం కృష్ణం సచ్చిదానంద విగ్రహం అనారాధి రోగ్య విద్యం సర్వకారణ కారణం గోవిందుడే శ్రీకృష్ణుడు సర్వకారణములకు కారకుడై ఉన్నాడు. అతడే అధికారణుడు మరియు సచ్చిదానంద విగ్రహుడు. నిరాకార బ్రహ్మాది దేవాదిదేవ సత్ నేతృత్వ అంశపు అనుభూతి. పరమాత్మని భూతి అతని సత్సిత్ నిత్యజ్ఞానము అంశముల అనుభూతి. కానీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అనుభూతి దివ్య లక్షణములైన సత్చిత్ ఆనందము, శాశ్వతము, జ్ఞానము, ఆనందంతో కూడిన సంపూర్ణ స్వరూపానుభూతి. అల్ప జ్ఞానులైన మానవులు పరమసత్యమును నిరాకారమని భావింతురు. కానీ వాస్తవమునకు భగవానుని దివ్యపురుషుడు. ఈ విషయం అన్ని వేదిక గ్రంథములందు నిర్ధారించబడినవి. నిత్యో నిత్యానాం చేతనం చనాన్ కఠోనిషత్తు. జీవులమైన మనమందరము వ్యక్తిత్వమును కలిగి ఉన్నట్లే పరమసత్యం కూడా నిత్యపురుషుడై ఉన్నాడు. కనుకనే భగానుభూతి అనగా అతని సంపూర్ణ స్వరూపం యొక్క దివ్య లక్షణముల అనుభూతి. సంపూర్ణ తత్వం ఎన్నటికి నిరాకారం కాబోదు. అతడు నిరాకారమేమో లేదో మరే ఇతర విషయముల కంటే తక్కువైనచో సంపూర్ణతత్వం కాజాలడు.
సంపూర్ణతత్వం మన అనుభవం నందు కలగ దాన్ని మరియు మన అనుభవంకు అతీతమైన దాన్ని కూడా కలిగి ఉండవలను. లేనిచో అది సంపూర్ణం కాబోదు. సంపూర్ణతత్వమైన దేవాదిదేవుడు అసంఖ్యాకములైన శక్తులను కలిగి ఉన్నాడు. పరస్య శక్తి ఈశ్వరి విధమైన స్త్రీయతే శ్రీకృష్ణుడు శ్రీ ఏ విధంగా వివిధ శక్తులను వినియోగించిన విషయం కూడా భగవద్గీత యందు వివరింపబడినది. మనము నివసించినట్టు ఈ భౌతిక జగత్తు కూడా సంపూర్ణమైనదే. ఎందుకనగా ఈ విశ్వము భరణ పోషములకు అవసరమైన దానికంతటికి ఉత్పత్తి చేయనట్లుగా 24 తత్వములు ఏర్పడినవి. సంఖ్యాతత్వం అనుసరించి ఆ 24 తత్వములతో కూడినట్టు ఈ భౌతిక జగత్తు కేవలం తాత్కాలికమైనది. దాని యందు అనవసరమైనది కానీ అవసరమైనది కానీ ఏదీ లేదు. సంపూర్ణతత్వము శక్తి చేత ఈ జగత్తు ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిని కలిగి ఉన్నది. కాలవ్యవధి ముగిసినంతనే సంపూర్ణతత్వము సంపూర్ణముగా ఏర్పాటుచే ఈ తాత్కాలిక సృష్టి సర్వము నశింపుపోవును. అణు అంశమైనటువంటి జీవులకు సత్యమును అనుభూతి చేసుకున్నటకు సంపూర్ణ సదుపాయం కలదు. కానీ అట్టి సంపూర్ణతత్వం యొక్క అసంపూర్ణ జ్ఞానమునే సర్వ విధములైన అసంపూర్ణ అనుభూతులు ఏగుతున్నాయి. కనుకనే వేద జ్ఞానముకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం భగవద్గీత కలిగి ఉన్నది. నమస్తే, ఇంతతో విరమిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.